ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి మాస ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు, యోగ ముద్రతో మాత్రమే సరిపెట్టుకుంటూ వచ్చాం. ఈరోజు నుంచి మెయిన్ ఫోకస్ అంతా కూడాను మనం మెడికల్ అస్ట్రాలజీ పైన పెడుతున్నాం. ఈ మెడికల్ అస్ట్రాలజీలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వాటికి యోగ ఆసనాల ద్వారా ఎలాంటి సొల్యూషన్ చూపిస్తామనేది ప్రధాన అంశం. దీన్ని మెడికల్ అస్ట్రాలజీ అంటారు. ఇకపోతే ముందుగా మనము ఇది చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహార నియమాలు. ఆసనాలు వేసే ముందు బ్రేక్ఫాస్ట్ అనుకోండి 2 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి. వాటర్ కాఫీ జ్యూస్ అయితే 1/2 అవర్ గ్యాప్ తీసుకోవాలి. ఆసనాలే వేయాలనుకోండి, ఖచ్చితంగా మీరు పూర్ణాహారం అంటే సంపుష్టిగా తిన్న తర్వాత 1-4 గంటలు విరామం ఇచ్చి తర్వాత ఆసనాలలోకి వెళ్ళాలి. అప్పుడు మీ స్టమక్ మీకు కోఆపరేట్ చేస్తుంది. ఇంకా ఏ రాశికి ఎలా ఉంది, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రానిక్ ఎలా, ఐదర్ అటు వచ్చి ఇటు వెళ్ళిపోయే అనారోగ్యం ఎలా, దాంతో ఏ భావం నింపదుంటుంది, ఇవన్నిటిని కూలంకుషంగా తెలుసుకుందాం. అలాగే ఆర్థికంగా కూడా మనం పరిస్థితులను తీసుకొని ఇప్పుడు మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే ఎన్ని డిస్టర్బ్ అవుతాయి, ఫిజికల్గా డిస్టర్బ్ అవుతాం, సోషల్గా డిస్టర్బ్ అవుతాము, ఫైనాన్షియల్గా లాస్ అవుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే సంపాదన పెరుగుతుంది స్వయం కృషి చేత, అలాగే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. దీనితో పాటు సమస్తం మనకు అధీనం లేకొస్తాయి. కాబట్టి ముందు ఆరోగ్యము, ఈ ఆరోగ్యం చేపర్చుకున్న తర్వాత ఎలా మనీ వస్తుందనే దానిపైన టాపిక్ పైన మనం చెప్పుకుంటూ వెళ్దాము. 12 రాశుల వారికి కూడాను ఇది ఆగస్టు నెల 1 నుండి 15వ తేదీ వరకు 2024 మొదటి పక్ష ఫలితాలలో అంతర్భాగంగా చెప్పుకుంటున్నాము. ఈ విధంగా తెలుసుకునే ముందు మేషరాశి వారికి తీసుకున్నట్లయితే, మేషరాశి వారికి మీకు వచ్చేసి రాహు వచ్చేసి వ్యయంలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు. మీ యొక్క 2వ రాశి అయినటువంటి వృషభంలో కుజుడు గురువు ఉన్నారు. అలాగే రవి వచ్చేసి కర్కాటకంలో ఉన్నారు. బుధుడు వక్రించి మీకు ఈయన యొక్క సింహరాశిలో ఉన్నారు, శుక్రునితో కలిసి ఉన్నారు. కేతువు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ద్వాదశ రాశులలో ఈ గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయన్నమాట. ముందుగా రోగాలని చెప్పుకున్నాం కదా, అనారోగ్య సమస్యలు ఏ భాగానికి వస్తాయి మీ జాతకం ప్రకారము, దాన్ని ఎలా నివారించుకోవాలనేది కూలంకుషంగా మనం చర్చించుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే మేషరాశి, అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం కలిపి మేషరాశి మేషలగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు వచ్చేసి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ యొక్క మేషరాశి వారికి నిద్రలేమి వల్ల ఏర్పడతాయి. నిద్రపోకపోవడం మూలంగా సమస్యలతోటి ఈ యొక్క రక్త దోషాలు కూడా ఏర్పడతాయి. అంటే బీపీ, షుగర్ ఇలాంటివి కూడా హెచ్చైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మేషరాశి వారికి. అలాగే షుగర్ కూడా కంట్రోల్ లేకుండా పోతుంది, మధుమేహ వ్యాధి కూడా సంభవిస్తుంది. కాబట్టి దీని గురించి కూడా మీరు చాలా ఇదిగా చూసుకోవాలి. ముందు మనం తీసుకున్నట్లయితే ఏ రాశి వల్ల ఏ లగ్నం, ఏ ఈ రాశి నుండి ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉంది చూసుకున్నట్లయితే, మీకు మేషరాశి వారికి 6వ ఇంటాధిపతి బుధుడు, ఆయన వక్రించి సింహంలో ఉన్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు, మీకు 5th హౌస్లో ఉన్నాడు ఈ యొక్క బుధుడు. దీని మూలకంగా చర్మ వ్యాధులు, అలాగే కొంచెం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము, తద్వారా ఈ యొక్క హార్మోన్స్ డైరెక్ట్ ఎమోషనల్తో కూడినటువంటి ప్రెషర్ తోటి ఈ యొక్క బ్లడ్లో డైరెక్ట్ కలుస్తాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా చాలా హెల్త్ డిస్టర్బెన్స్డ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క హెల్త్ ఈ ప్రభావం చాలా దీర్ఘకాలం కూడా ఒక్కొక్కసారి కొనసాగుద్దేమో అని భయం వేస్తుంది. కానీ 6వ ఇంటాధిపతి ఏంటంటే తొలకరి వానజల్లు లాంటిది, అలా వస్తుంది ఇలా పోతుంది, దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఫోకస్ ఎక్కడ పెట్టాలి, ఇమ్మీడియట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, డేటా తీసుకోవాలి, దాని స్టేజ్ ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకొని
తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, మెడిసిన్తో పాటు యోగా చేసుకోవాలి. తర్వాత అలా యోగా చేసుకుంటూ చేసుకుంటూ ఉండడం మూలంగా మెడికల్ 80% తగ్గుముఖం పడుతుంది. వేసుకుంటే ఆ మెడిసిన్ మెడిసిన్ వేయింది రోగ నివృత్తి కాదు. ఒట్టి మెడిసిన్ మీద డిపెండ్ అయ్యామంటే అనారోగ్య సమస్యలు ఇంకా ప్రాపగాండకి వెళ్ళిపోయేసి అక్కడ మనం ఇంకా హెల్త్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అవి ఎంతవరకు దారితీస్తాయంటే డాక్టర్స్ మా చేతులు దాటిపోయాయని చెప్పే స్థితికి తీసుకెళ్తాయి. దానికి తోడు ఈ యోగాసనాలు, ప్రాణాయామ ఇవన్నీ చేశామంటే చక్కగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మనకు అస్ట్రాలజీలో ఈ గ్రహానికి యొక్క శాంతి చేసుకోవాలని చెప్తుంటాం. అది ఒకసారి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే నవగ్రహాలకు, అధిదేవతలకు, ప్రతిదేవతలకి ఈ హోమము, జపము అనేది ఖచ్చితంగా వాళ్ళు అందుకుంటారు. హోమ ద్రవ్యములలో వేసే పదార్థాలు, అలాగే ఈ యొక్క పాయసం, పరమాన్నం, ఇలా ఒక్కొక్క పూజకి, ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క పదార్థం నివేదిస్తాం హోమగుండంలో వేయటానికి. ఇవన్నీ వేయటం మూలంగా దేవతలు వాళ్ళ కనుకరించి మనకు మంచినిచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మేషరాశి వారికి తీసుకున్నట్లయితే షుగర్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ఎక్కువ ఉంది. అలాగే రక్తదోషాలు, నిద్రలేమి అన్నాం, త్రిప్పట, కాలయాపన, ఈ యొక్క 12వ భావం బాగలేదు కాబట్టి, ఇందులో రాహు ఉన్నాడు కాబట్టి రక్తదోషాలు ఏర్పడే అవకాశం ఉంది. రాహు ఉంటే ఏమవుతుంది, కల్మషం అవుతుంది. ఏ ఆర్గాన్లో ఉంటాడో, ఈ 12 హౌసెస్లో 12 ఆర్గాన్స్ వస్తాయి. ఈ 12 ఆర్గాన్స్లలో ఆయన ఏ భాగంలో ఉన్నాడో చూసుకుంటే ఆ పార్ట్ అక్కడ పొల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. తద్మూలకంగా మనకు అనారోగ్యం ప్రబలమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీకు వ్యయంలో రాహు వచ్చాడు అంటే పైల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. త్రిప్పట ఎక్కువగా ఉంటుంది, నిద్రలేమి ఉంటుంది, కలతలు నిద్ర ఏర్పడుతుంది, ఎక్కువ భయాలకు లోనయ్యే వాతావరణం ఇండికేట్ చేస్తుంది రాహు అనే గ్రహం. ఇది మీకు 12వ ఇంటికి సంబంధించింది. ఇంకా 6th హౌస్ అంటే మీకు బుధుడు అని ఇదివరకే చెప్పాను నేను. ఈయన వల్ల వచ్చేది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పాను. ఈయన 6th హౌస్ అయిన 5th హౌస్లో ఉన్నాడు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క షుగరే కాకుండా రక్తదోషాలే కాకుండా నిద్రలేమి ఇవన్నీ కూడా చూసుకున్నాం కాబట్టి మీకు ఎక్కువ పైల్స్కి సంబంధించిన అనారోగ్యము, అలాగే పిస్టుల అక్కడి నుంచి ఐబిఎస్ ఈ అనారోగ్యాలని చెప్పుకున్నాం. దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే నిద్ర లేవగానే మలమూత్ర ద్వారాలకి మనం వెళ్ళలేదనుకోండి, అదంతా పేరకపోయేసి కడుపులో అనారోగ్యం, కడుపు చెడితే శరీరం మొత్తం చెడుతుంది. ఇవన్నీ కూడా పైనుంచి ఈ 7 గ్రహాలు వచ్చేసి నాభి యొక్క హృదయ స్థానం వరకు దైవత శక్తులు ఉన్నటువంటి నవగ్రహాలకి సంబంధించినవి. అంటే నవగ్రహాలంటే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తలపైన సన్, కేతు, గాయత్రి మాత్రం ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి బుధుడు, స్పార్క్ లాగా ఉంటుంది మన బ్రెయిన్. అంత ఫాస్ట్గా ఆలోచించగలము, అంత ఫాస్ట్గా ఎమోషనల్ స్థితికి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రానికి వచ్చేసరికి చంద్రుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఇక్కడ ఉంటాయి. ఈ అలాగే ఇక్కడ వచ్చేసరికి భూమి కూడా వస్తుంది ఈ త్రోట్ చక్రాకి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క హృదయ చక్రానికి వచ్చేసరికి అనాహత చక్రానికి బృహస్పతి అధిగ్రహం, దేవతా గురువు. ఇది ఒక సెక్షన్. ఇవన్నీ సెన్సింగ్ ఆర్గాన్స్ ద్వారా డెవలప్ అయినటువంటి ఆర్గాన్స్. ఒక్కొక్క వెన్నుపూసలో ఒక్కొక్క ద్వారం నుండి సుషుమ్న, ఎడాపింగళ నాడులు వెడల్నప్పుడు ఏర్పడే ఆర్గాన్స్ దెబ్బతింటూ ఉంటాయి. శని సామ్రాజ్యంలో మనకు నెక్స్ట్ ఉదరం వచ్చేసి నాభిస్థానం శని, అక్కడి నుంచి యురేనస్ వచ్చేసి గాలి బ్లాడర్, పెద్ద పేగులు, చిన్న పేగులు వచ్చేసి మాంది, గులిక, ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఉపగ్రహాలవి. అలాగే యురేనస్ అంటే చెప్పుకున్నాము. నెక్స్ట్ నెఫ్ట్ అంటే స్వాధిష్టాన చక్ర, ఫ్లూటో అంటే మనకు మూలాధార చక్ర. ఈ చక్రాలు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు, ఈ యొక్క రక ఫైల్స్ ఇలాంటివన్నీ ఏర్పడాలి. దీనికి చక్కని మార్గం ఏంటంటే ఆసనాలతో పాటుగా కూడాను డైలీ 1 లీటర్ వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని 1-2 నిమ్మకాయలు పిండుకొని, గోరువెచ్చే కంటే ఇంకా మీరు కొంచెం ఎక్కువ వేడి తాగగలిగితే అవి తాగారనుకోండి, ఫ్రీ మోషన్స్ 4-5 టైమ్స్లో అయిపోతుంది వితిన్ 1 అవర్లో. దీని మూలంగా మీకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది,
ఇంకొక రహస్యం ఏంటంటే మనకి షట్చక్రాలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. పూజలు పునస్కార రూపంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. యాక్షన్ పరంగా తీసుకుంటే ఆసనాలు ఇవి హఠయోగానికి సంబంధించిన ప్రక్రియలు కాబట్టి ఇమ్మీడియట్ రిజల్ట్ ఇస్తాయన్నమాట మనకు. ఒక ట్యాప్ మనం ఇప్పుడు మోషన్ వెళ్ళడం ప్రాబ్లం ఉంది కొంతమంది కలిగి ఉంటే ఫారిన్ సిస్టమ్ అంతా ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ చేస్తారు, స్కాన్ తీస్తారు, సిజరిన్ లాగా చేసేసి పెద్ద పేగును కట్ చేసి ఆ వేస్టేజ్ని అంతా తీసేసి మళ్ళీ కుట్లేస్తారు. ఇంత ముక్క వాడు చావుకు దగ్గర అవుతూ ఉంటాడు. 6 నెలలకు ఒకసారి వెళ్తాడు, ఆపరేషన్ చేయించుకుంటాడు. వాళ్ళకి అంతకుముందు సొల్యూషన్ తెలియదు. ఈ సొల్యూషన్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మీకు చాలా మనసు కూడా స్థిరంగా తయారవుతుంది, మానసిక ఆనందం కలుగుతుంది. తద్మూలకంగా అనారోగ్య సమస్యలన్నీ కూడా మీకు మీ సరౌండింగ్స్కి రావటానికి కూడా భయపడే అవకాశం ఉంది. అలాగే హెల్త్ బాగుంటే ఫైనాన్స్ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫైనాన్స్ అంటే మీకు దశమాధిపతి ఎవరు వచ్చారు, మీకు దశమాధిపతి వచ్చేసి శని భగవంతుడు వచ్చాడు, ఆయన లాభంలో ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ను మీరు సాల్వ్ చేసుకుంటే ఆ శని యొక్క దోషాలు కూడా మీకు క్లియర్ అయిపోతుంది. దశమాధిపతి లాభాధిపతి కాబట్టి అయినా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈ మేషరాశి వాళ్ళకు. హెల్త్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి కానీ వాటిని కూడా మీరు ఇమ్మీడియట్ చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ యోగా ఇవన్నీ చేసుకున్నట్లయితే చక్కని బెనిఫిట్స్ మీకు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ హెల్త్ ఉంటే మీకు వెల్త్ వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని సక్రబెట్టుకుంటూ ఈ పనులలో మీరు చక్కగా ముందంజ వేశారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శనికి ఈశ్వర అభిషేకాలు ఈశ్వర దర్శనాలు చేసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలలో శనికి శనివారం రోజు తైలాభిషేకం చేయించినట్లయితే తైలాభిషేకం చేయించి ఈశ్వరునికి అభిషేకం చేయించుకుంటే మీకు చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వటానికి ఫైనాన్స్ సపోర్ట్ కూడా ఏదో రూపంలో దొరుకుతుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు. మేషరాశి వారికి తీసుకున్నట్లయితే ఇంతవరకు మనం హెల్త్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి తీసుకున్నట్లయితే, మీకు శని భగవంతుడు దశమాధిపతి లాభాధిపతి, మీ ఉద్యోగంలో మార్పులు రావడానికి చాలా చక్కగా పనిచేస్తాడు. ఇంత ఒత్తిడి ఉందని చెప్పుకున్నాము, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము, అన్నీ చెప్పుకున్నాం. మీకు ఇదే టైంలో మీకు ఒక వృత్తి సెట్ అయిపోతుంది, ఒక భాగ్యం మీకు పట్టనుంది. ఉద్యోగంలో ఒక స్థాయికి వెళ్తారు, ఒక ప్రమోషన్ రావడం కానీ ఉద్యోగం దొరకడం కానీ దాని గురించి మీరు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి అవకాశం సడన్గా మీ గ్రిప్లోకి రావడం అయితేనే ఈ పక్షంలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. తద్మూలకంగా మీకున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శనికి జమ్మి ప్రదక్షిణ చేయండి. శనిగ్రహానికి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు, ప్రదక్షిణ ఒక్కటి సరిపోతుంది. ఇంకా మరలా తైలాభిషేకాలు జపాలు హోమాలు ఇవన్నీ ఏమి అవసరం లేదు. మీకు చక్కగాను ఈయన మీకు మూడవ వీక్షణ చేత మీ రాశినే చూస్తున్నారు కాబట్టి ఆయన కృప చల్లగా మీ పైన పనిచేస్తుంది. మీ మేషరాశి వారికి నన్ను కొంత నెగిటివ్ ప్లాన్ ఎప్పటికి కూడాను ప్లానెట్ అయినా కూడాను ఆయనకు చేయవలసింది ఏంటి, ప్రదక్షిణ. శనికి ఒక్కనికే ప్రదక్షిణలు చేయమని ఎందుకు అన్ని గ్రహాలకు చెప్తారు కానీ శనికి విపరీతమైనటువంటి ఇష్టమైనటువంటి పని ఏంటి, తన చుట్టూ తాను మనుషులు ఎవరు ప్రదక్షిణ చేస్తారో వాళ్ళను శీఘ్రంగా ఆయన బ్లెస్ చేస్తారు. ఎందుకంటే ఏళ్ళనాటి శనిని చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాలు తలపైన అంటారు, 2.5 సంవత్సరాలు ఫిజిక్ అంటారు మొత్తం బాడీ. థర్డ్ స్టెప్లో పాదాల వరకు వచ్చేసింది శని, ఇంక వెళ్ళిపోతుంది, పోతూ మనకు మేలు చేస్తున్నాడు అంటారు. ఈ యొక్క చూడండి, ఈ యొక్క 7.5 ఇయర్ని ఎట్లా డివైడ్ చేశారో అలాగే మనకు మీకు కూడాను ఈయన చేసే ప్రయోజనం అంత గొప్పగా ఉంటుంది. పాదాలకు సంబంధించినటువంటి ప్రదక్షిణలు ఆయనకు ఆ యొక్క విగ్రహం చుట్టూ నవగ్రహాల చుట్టూ లోపల కాకపోయినా బయట నుంచి అయినా మీరు తిరిగాయంటే మీ పాదాలతోటి అడుగులు పడాలైన చుట్టూ శరణాగతితో నమస్కారం ముద్రతో కూర్చొని మీరు పాదాలతోటి ప్రదక్షిణలు చేయగలిగితే మీకు అన్ని దోషాలు హరించకపోయే అవకాశం ఉంది. ముందుగా మనం ఇప్పుడు మేషరాశి వారికి ఉన్నటువంటి
ఫైనాన్స్ అనారోగ్య సమస్యల గురించి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. వాటికి ఆసనాలు, ఆ అనారోగ్య సమస్యలకి ఎలాంటి ఆసనాలు వేయాలి, ఎలాంటి ఆసనాలు వేయాలన్నప్పుడు ముందుగా తీసుకున్నట్లయితే మధుమేహ సమస్య ఉందని చెప్పాను, నిద్రలేమి సమస్య ఉందని చెప్పాను. అలాగే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి నడుముకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడాను, నడుముకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్య ఎక్కువ నిద్రలేమి, రక్తదోషాలు, అక్కడి నుంచి ఈ యొక్క షుగర్కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనికి సంబంధించి తీసుకున్నట్లయితే, రక్తదోషాలకు తీసుకున్నట్లయితే ముందు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తూ చక్కగా మనము ఆక్సిజన్ బ్లడ్లోకి పంపించినట్లయితే, ఆక్సిజన్ బ్లడ్లోకి ఎప్పుడు వెళ్తుందో ఈ యొక్క ప్రాణశక్తి దోషహరణి యొక్క ప్రాణాయామం, ప్రాణయామం, ఆ ప్రాణం కోసం, ప్రాణం నిలపడం కోసం, ప్రాణం సంతోషంగా ఉండడం కోసం, హెల్దీగా ఉండడం కోసం చేసేదే ప్రాణయామం. మెడికల్ అస్ట్రాలజీ అంటే పతంజలి మహర్షి జాతకాలు చూశాడు. ఆయన మహా గొప్ప మేధావి, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడు. మరి పిల్లలు సంతానం కలిగారు, జనాలు వచ్చారు, జీవులు వచ్చాయి సృష్టిలో. జీవులకి ఎటువంటిది లేదు, ఏ జ్ఞాపకము జ్ఞానము ఉండదు. అలా వెళ్తే వాటికి సంబంధించిన జ్ఞానం ఏంటి, ఆకలేస్తుందా, సంపాదించుకున్నామా, తిన్నామా, నిశ్చితంగా ఉందామా, ఇది మిగతా జీవరాశి యొక్క మానసిక స్థితి. సామాన్యమైనటువంటి కోరికలు, శారీరకమైన కోరికల ద్వారా అవి కూడా సృష్టి జరుగుతుంది. అవి తరతరాగా మనకు జీవనానికి ఉపయోగపడుతున్నాయి జంతువులు. ఇక ఇక్కడ మనిషి కంటూ ఒకటి ఉంది, హై స్థాయి లెవెల్ ఉన్నవాడు మనిషి. రక్తదోషాలు ఏర్పడితే మనసంతా చిద్రమవుతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ద్వారా కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్తో ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే మనకు మన నేచర్ ఆఫ్ బిహేవియర్ని బట్టి కూడా ఎలాగానే అలలో తినడం. ఈ బాడీ ఏం చేస్తుందంటే హార్మోన్స్ని నిద్రపోవటానికి, లేవటానికి, అలాగే ఆహారం తీసుకోవటానికి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన టయానికి మనం హోమంలో అగ్నిలో ఆ యొక్క మూలికలు వేసినట్లు, ప్రసాదాలు వేసినట్టు అన్నము అనే ఒక ఈ అగ్ని హోత్రంలో పడవేయాలి. అప్పుడు ఆ పదార్థం ద్వారా సప్త ధాతువులు శరీరంలో, ధాతువులు అంటే స్కిన్, మజిల్స్, నరాలు, కాలేయము, గుండె, లివర్, రక్తము, బోన్స్లో మజ్జ, బోన్స్ స్కెలిటన్ సిస్టమ్, వీటన్నిటి స్థితి ఏమవుతుందంటే ఆహారం కోసం ఒక్కసారి రైజ్ అవుతాయి. ఆ సిగ్నీ ఫెన్స్ ఎక్కడికి వెళ్తుంది, హెడ్లోకి వెళ్తుంది. హెడ్లోకి వెళ్ళి చెప్తుంది, నువ్వు ఆహారం తీసుకొని సెన్సింగ్ ఇస్తుంది కదా. వీటి మూలకంగా మనకు ఈ యొక్క సమస్యలు రైజ్ అవ్వడం, తగ్గడం జరుగుతుంది. రక్తదోషాలకి మనం చేసుకోవాల్సింది, ముందుగా చేసుకోవాల్సిన ప్రాణాయామం ఏంటంటే ఈ యొక్క కపాలభస్తి. కపాలభస్తి ప్రాణాయామం ఎలా చేయాలి, శ్వాస వెనక్కి శ్వాస తీసుకుంటూ తలకి తల వెనక్కి వెళ్ళాలి. దీన్ని కపాలభ్రస్తిక అంటారు. దీని మూలకంగా రక్తదోషాలు, అలాగే ఈ యొక్క సైనస్ ప్రాబ్లమ్స్, ఛాతికి సంబంధించి మనకు ఆస్మాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విధంగా కపాలభ్రస్తి ప్రాణాయామం చేయడం మూలంగా మీకు చక్కని రక్తదోషాలు అనే ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలుగుతారు. శ్వాస బాగా వెళ్తుంది, ఫాస్ట్గా రక్తంలోకి వెళ్తుంది. అలాగే వ్యర్థాలను కూడా ఆ ఎక్సైల్ రూపంలో రక్తదోషాలు, వాయుదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ బయటకు వెళ్ళటానికి కూడా చాలా క్లియర్ కట్లో మీకు ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది. ఈ యొక్క ప్రాణాయామం కపాలభస్తి క్రియ అనేది ఇందాక చెప్పుకున్నట్లు మలదోషాలకు, వీటన్నిటికీ కడుపు శాంతికి, వీటన్నిటికి కూడాను ఈ యొక్క దోషాలకు అన్నిటికి కూడాను ఆసనం చేద్దాము. మధుమేహం అని చెప్పాం ఈ యొక్క మేషరాశి వారికి.
మధుమేహం వస్తుంది, ఇప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తాయి అన్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఆసనాలు రెండు ఆసనాలు ఉన్నాయి. అవి రెండు కూడాను సర్వత్రా ఎంతో ఉపయోగకరమైనటువంటివి. ఎటువంటి టెస్టులోనూ హఠయోగ ప్రదీపిక తీసుకున్నప్పుడు కానీ, పతంజలి మహర్షి యోగంలో తీసుకున్నప్పుడు కానీ, మనకు ఎక్కడ ఎక్స్పోజ్ కానటువంటిది వజ్రాసనం. దాని ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉందో మనకంటే అన్య మతస్థులకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఆసనంలో కూర్చొనే ప్రాణాయామం చేస్తారు, కింద కూర్చొనే భోంచేస్తారు. అది చాలా గొప్ప ఆసనం వజ్రాసనం అనేది. పోతే మనకు ఈ యొక్క షుగర్ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి చెప్పుకుంటున్నాం ముందుగా వజ్రాసనం. ఇది చాలా వరకు ఆక్సిజన్ ఆర్గాన్స్లోకి వెళ్తుంది, బాడీ మొత్తం వెళ్తూ ప్రాంకియాస్లోకి కూడా వెళ్తుంది. ప్రాంకియాస్ యాక్టివ్ అయితే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గడము పెరగడము ఇలాంటివన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి. తద్మూలకంగా మీకు ఈ యొక్క మధుమేహ సమస్య ఉన్న వాళ్ళకి ఇది రోజు ఒక 10 నిమిషాలు కూర్చోగలిగితే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. ఇక ఆసన విధానంలోకి వెళ్దాము. ఆసన విధానంలోకి వెళ్ళేటప్పుడు ముందుగా ఈ యొక్క అర్ధవజ్రాసనంలో కూర్చుని తర్వాత నెమ్మదిగా ఇట్లా పూర్తిగా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో ఈ కాళ్ళు మాత్రం మీరు ఫింగర్స్ పడుకోబెట్టేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫింగర్స్ ఇట్లా పెట్టి ఇలా కూర్చుంటారు, అలా కూర్చోవద్దు. ఫ్లాట్గా ఉండాలి, పాదాలు కూడా బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్లాట్గా ఉండి సీటు దగ్గర ఒకదాని బొటన వేలు ఒక బొట వేలు టచ్ అవ్వాలి. ఇట్లా ఇలా కూర్చోవాలి, టచ్ అవుతూ రెండు కాళ్ళు ఇలా కూర్చొని బాడీ మొత్తాన్ని ఆ పాదాల పైన పెట్టేసుకోవాలి. టైస్ అప్పర్ బాడీ మొత్తం మోకాళ్ళు నుంచి కింది భాగాన పాదాల వరకు పెట్టేసేయాలి. ఈ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆసనం ఉత్తమమైంది. గమనించగలరు, ఆచరించగలరు, డౌట్ ఏదైనా ఉంటే కాల్ చేయగలరు. స్వస్తి.